హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి ఒక బాండిలో నూనె పోసి వేడయ్యాక అది బాగా మగ్గనియాలి. మనము దాంట్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అవి మగ్గాక ఒక ఆనియన్ కట్ చేసి సన్నగా కట్ చేసి ఆనియన్ వేసుకోవాలి. నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. ఒక 4 టమాటాలు 3 టమాటాలలో కలిపి 4-5 టమాటాలతో కలిపి చేస్తున్నాను. దానికి పచ్చిమిర్చి తక్కువ వేసుకున్నాను. ఇవి కొంచెం మగ్గాక ఆనియన్ అన్నీ మగ్గాక టమాటా ముక్కల్ని మనం కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా. ఇది సన్నగా అవసరం లేదు, నార్మల్గా కట్ చేసినా సరిపోతుంది. ఎందుకంటే ఉడికిపోయి మనం మిక్సీ చేస్తామేగా, అందువల్ల ఇలా మగ్గనియండి. ఇవన్నీ దీంట్లో సరిపడంత చూసుకొని ఉప్పు వేసుకోవాలి. నేను కొంచెమే వేసుకుంటాను, ఎందుకంటే చూసుకొని వేసుకుంటాను. దీంట్లో వేసుకొని ఇవి కొంచెం అన్నీ మూత పెట్టేసి మగ్గనీయండి బాగా. టమాటా ముక్కలు బాగా మెత్తగా అవ్వాలి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. దీంట్లో కలుపుతున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. కొద్దిగా పసుపు వేసేసి మగ్గనీయండి బాగా. ఇలా మగ్గాక మగ్గాన్ని మగ్గించాక చల్లారనివ్వాలి. మనము స్టవ్ బంద్ చేసుకొని చల్లారనిచ్చాక జార్లో వేసి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా, మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చ చేసి ఇలా చేసేసుకోవాలి. గిన్నెలో తీసేసుకోవాలి. దీన్ని ఒక పక్కకు పెట్టేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. దాంట్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ పోపు దినుసులు వేసేసుకోవాలి. ఇవి బాగా వేడవనియండి. కరివేపాకు ఇలాంతా వేడయ్యాక దీన్ని మనము పోపు మంచి బాగా వేడయ్యాక పోపును చట్నీలో కలిపేసుకోవాలి. ఇందాక మిక్సీ పట్టేసుకున్నాం కదా, దాంట్లో కలిపేసేసుకోవాలి. ఇలాగా చాలా టేస్ట్ ఉంటుంది. దోశకు కానీ అన్నముల వేడివేడి అన్నముల నెయ్యి వేసుకొని కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో గిట్ల నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో గిట్ల నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టమాటా పచ్చడి రెడీ. ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.